డైలీ రెమెడీస్ లో భాగంగా జూలై 16వ తేదీ శనివారం తదియ ధనిష్ఠా నక్షత్రం. తదియ అనగానే మనకి గుర్తుకు వచ్చేది సంకటహర చతుర్థి, ఎందుకంటే మరుసటి తిది చవితి కాబట్టి రాత్రిపూట వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా చెబుతారు. దక్షిణాయనం ప్రారంభం, ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాయనం ప్రారంభంగా చెబుతారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి, సంకటనాశిని గణేశ స్తోత్రం పారాయణం చేయండి, ఆటంకాలు తొలగించుకోండి. ఈ సంకటహర చతుర్థి రోజు అందరూ గణపతికి అభిషేకాలు ఎక్కువగా చేస్తుంటారు. ఎరుపు వర్ణ వస్త్రం జలంతో, పసుపు వర్ణ జలంతో, గంధం జలంతో, విభూతి జలంతో, మరి పంచామృతాలతోటి అనేక రకాలుగా గణపతిని ఆరాధన చేస్తారు. గణపతి అథర్వణ శీర్షం అనేది అద్భుతమైన స్తోత్రం ఉందండి, అది బ్రాహ్మణోత్తములు ఖచ్చితంగా చదువుతారు ఏ శుభకార్యాలకైనా. అంతేకాకుండా లక్ష్మీ గణపతి మంత్రోపాసకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు. వాళ్లందరూ చక్కగా వచ్చి మన ఇంటికి ఎవరికి ఎప్పుడైనా మంచి రోజు చూసుకుని లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకోండి. ఎటువంటి ఆటంకాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా లక్ష్మీ గణపతి హవనం వల్ల పనులు పరిగెత్తుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న వస్తున్న పనులు త్వరితంగా అయ్యే అవకాశం లక్ష్మీ గణపతి హవనానికి ఉంది. అందుకని ఎక్కువగా గృహప్రవేశ శంకుస్థాపన మరి ప్రారంభోత్సవ సమయాల్లో, వ్యాపార ప్రారంభోత్సవ సమయాల్లో లక్ష్మీ గణపతి హోమ నిర్వహణ అనేది ఒక భాగంగా వస్తుంది. వాస్తుహోమంతో పాటు నవగ్రహ హోమంతో పాటు లక్ష్మీ గణపతి హోమానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. కావున ఈ సంకటహర చతుర్థి రోజు ఏదైనా పని అనుకోని స్వామి నాకు ఈ పని అయితే గనక ఈ హోమాన్ని నిర్వహిస్తాను, మందిరంలో కాని దేవాలయంలో కాని లేకపోతే మీ స్వగృహంలో కాని ఎక్కడైనా పర్లేదు, మీరు నిర్వహించడానికి నిశ్చయించుకోండి, ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అవి, మీరు ఆ హోమం నిర్వహించే భాగ్యత మీకు కలుగుతుంది, ఆ గణనాథుడు మీకు ప్రసాదిస్తాడని ఆశిస్తూ స్వస్తి.